లేదా కొంత ఫండ్ కొంత ఇప్పుడు ఈ రోజు కపూర్ అయినా సిద్ధరామయ్య 400 సీట్లు వస్తాయి, ఓకే 400 సీట్లు వస్తాయి. వస్తే వస్తాయిలే, వస్తే వస్తాయి. కాకపోతే 500 రానయ్యా, 500 రాని. మీరు ఏ వైపు పెట్టండి, ప్రజలు కోరుకుంటున్నారు. ఎవరు ఎవరు చెప్పారు మీకు మోడీ పవన్? ఎవరు చెప్పారు మీరు? మీరు ఒక్కరు అనుకుంటే సరిపోదు, మీరు ఒక్కరు అనుకుంటే సరిపోదు. సరే కాదులే, తిరిగి మోడీ గారు కావాలనుకుంటున్నారు. కాదు, భానుప్రకాష్ రెడ్డి గారు. భానుప్రకాష్ ఉండేది. అవును అవును అవునన్న. ఆ భానుప్రకాష్, నేను చెప్పేది ఏమిటంటే 400 సీట్లు వచ్చే మీరు మిమ్మల్ని బూతులు తిట్టి మిమ్మల్ని వీధులకు రాని వస్తే అరెస్ట్ చేస్తామనే వాడిని కాళ్ళ చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు నాయన? మీరు ఎవరు తిరుగుతున్నారు? తెలుగుదేశం అమిత్ షా మీతో ఎవరు మీతో ఎవరు తిరగట్లేదని మీతో ఎవరు మీకు బాధ పోయినాడు? మీతో ఎవరు తిరగట్లేదని మీకు బాధగా ఉంది? మిస్తే పోయినాడు, బాధగా ఉంది. మీతో ఎవరు తిరగరు? మీ పక్క ఎవరు చూడరు? మీకు మీతో ఎవరు తిరగరు? మీ పక్క ఎవరు చూడరు? పార్టీ ఈరోజు దేశం భారతీయ జనతా పార్టీ వైపు, నరేంద్ర మోడీ గారి వైపు చూస్తా ఉన్నారు. ఓకే, భానుగారు భానుగారు ఒక మాట చెప్పేది కొంచెం వినం బ్రదర్. వినండి వినండి భానుగారు ఒక మాట అంటే చెప్పుకోవచ్చు. 400 రావచ్చు, 500 రావచ్చు, అదే పెద్ద. నా పాయింట్ ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో అన్యాయం చేస్తారు. మీరు ప్రత్యేక హోదా ఇవ్వలేదు, పరిశ్రమలు రాలేదు, ప్రత్యేక హోదా ఇవ్వలేము. మళ్ళా చెప్తున్నా, నీకు రాజధాని లేకుండా చేసినారు, ఇన్ని ఘనకార్యాలు చేసిన మీతో ఈయన ఏమి గొప్పతనం ఉందని మీ వెంట పరిగెత్తున్నాడో నాకు అర్థం కాలేదు. ఇన్నాళ్ళుగా మేము వైసీపీ రాజకీయాలకు వ్యతిరేకంగా మేము పోరాడినాం, వైసీపీ పోవాలని కోరుకునే వాళ్ళం. మాకు బాధ ఉంది ఎందుకంటే వైసీపీ పోవాలా, టీడీపీ స్వతంత్ర. నేను అంటున్న పాయింట్ కూడా అదే గఫూర్ గారు, మీరు అన్న పాయింటే. మేము చాలా సందర్భాలు కొన్ని వందల చర్చల్లో మీరు ఇదే పాయింట్, ఈ వైసీపీ ప్రభుత్వం ఉండడానికి వీల్లేదు, వీల్లేదు. ప్రజలు కోరుకుంటున్నారు, కమ్యూనిస్టుగా మేము కోరుకుంటున్నాం, అన్ని పార్టీలు కోరుకుంటున్నాయని చెప్పారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మళ్ళీ ఎక్కడో భయం, ఈ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే జగన్కి ఏమో లాభం జరుగుద్దేమో అని భయం. ఇక్కడ బీజేపీ కాదు సార్, వెంకటేష్ గారు, మీరు నేను ఆలోచించేంత విశాల దృక్పథంతో అందరు ప్రజలు ఆలోచించారండి. ఇప్పుడు మీకు నాకు రాష్ట్రం ఇంట్రెస్ట్, రాష్ట్ర ప్రజల ఇంట్రెస్ట్ ఇదంతా మనం ఆలోచిస్తున్నాం. అందరు ప్రజలు అట్లా అనుకోరండి. ఇప్పుడు వైసీపీ రొట్టె నేతిలో పడుతుంది, ఎందుకంటే ఇప్పుడు మణిపూర్ ఘటన చూసిన తర్వాత క్రైస్తవుల గుండెలు మండుతున్నాయి. ఛత్తీస్గఢ్ కానీ మణిపూర్ కానీ చూసిన తర్వాత రోజు జరుగుతున్నటువంటి పరిణామాలు, బుల్డోజర్ రాజకీయాలు, ప్రార్థనల మీద దాడి, ఇవన్నీ చూసిన తర్వాత ముస్లింల హృదయాలు మండుతున్నాయి. మొన్న ఎన్నికల మూడు రాష్ట్రాల్లో వచ్చింది. మీరు ఏం మాట్లాడుతున్నావు? ముప్పై రాజధానులు మీకు మీరు ఏదైనా నిద్ర మాట నిద్ర వస్తుందో లేదో మాకెందుకు, నీకెందుకయ్యా? సో ఇప్పుడు అంతే కదా, ప్రతిసారి పార్టీని మోడీ గారు స్వతంత్రంగా భారతీయ జనతా పార్టీని మోడీ గారు వైసీపీ దేశం కోరుకుంటున్నారు, జనసేన వస్తున్నారు. 67% తప్పని గఫూర్ గారు, గఫూర్ గారు రైట్. అంటే మనం ఓకే 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 గఫూర్ గారు ప్లీజ్ 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 గఫూర్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం సార్ ప్లీజ్. అంటే మనం ఓకే అది బీజేపీ అభ్యంతరం లేదండి. యా మీరు అన్నది కరెక్టే, అది కూడా వాస్తవం. వాళ్ళకు 400 వస్తే ఏమి, 500 వస్తే ఏమి, ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఏపీకి కన్ఫైన్ అవుదాం మనం. మీ పాయింట్ కరెక్టే. అయితే వాళ్ళనేది ఏంటంటే మీరు చేస్తున్న ప్రచారాలన్నీ కరెక్ట్ కాదు అనేది వాళ్ళనే. అంతేలేండి సార్, ఎవరి ప్రచారం ఎవరి పార్టీ వాళ్ళు సమర్థించుకుంటారు.